ప్రైజ్ ది లార్డ్. అందరికీ వందనములు. ఈరోజు అనగా జూలై నెల 15వ తారీఖు 2023వ సంవత్సరం ఈ దినము దేవుడు మనకు అనుగ్రహించిన వాగ్దానాన్ని చదువుకుందాము. నీ ముందర నడుచువాడు యెహోవా, ఆయన నీకు తోడయుండును, ఆయన నిన్ను విడువడు, నిన్ను నడపాయుడు. ద్వితీయోపదేశ కాండము 31వ అధ్యాయము 8వ వచనం. మరి వాక్యము మన జీవితంలో నెరవేర్చబడాలని ముందుగా వాక్య ధ్యానంలోనికి వెళ్లే ముందు మనం ప్రార్థించుకుందాం. కృపగలిగిన తండ్రి, దయగలిగిన రాజువైన యేసయ్యా, మీ ఘనమైన నామానికి స్తోత్రాలు ప్రభువా. తండ్రి నాయన, గతకాలం అంతయు నీ కృపలో కాచి మరి యొక్క నూతన దినాన్ని మాకు అనుగ్రహించినందుకు నీకు వందనాలు. మేలు చేయు దేవుడవు, కృపచూపు దేవుడవు అయ్యా. నిస్వార్థమైన ప్రేమతో మమ్మల్ని ప్రభువా దినమెల్లా ప్రేమించున్న వాడవయ్యా. ఎల్లప్పుడూ ప్రభువా నీ ప్రేమను మాకు తక్కువ చేయకుండా మమ్మల్ని నడిపిస్తున్నందుకు మీకు వందనాలు నాయన. ఈ వాగ్దానం ద్వారా ప్రభువా నాతో మీ బిడ్డలందరితో మీరే సూటిగా తేటిగా మాట్లాడి మా ఆత్మీయ స్థితిని బలపరచమని యేసుక్రీస్తు వారి పేరిట అడుగుచున్నాం మా ప్రియ పరలోకపు తండ్రి, ఆమేన్. మరి ఈ ఉదయకాల సమయమందు దేవుడు మనకిస్తున్న వాగ్దానం ఏమిటంటే, నీ ముందర నేను నడిచి వెళ్తున్నాను, మెట్టగా ఉన్న భూమిని, మెట్టగా ఉన్న ప్రదేశాలని నేను సరళం చేసుకుంటూ వెళ్తున్నాను. నువ్వు భయపడొద్దు, నీ పక్షంగా నేనున్నాను, నీవు నన్ను వెంబడించు. నీకు ముందుగా ఉన్న ప్రతి ప్రతికూల పరిస్థితిని నేను అనుకూల పరచబడుతున్నాను అని ఉదయకాల సమయమందు దేవుడు మనతో మాట్లాడుతున్నాడండి. మరి నువ్వు ఏ విషయమైతే దేవుని యొద్ద గోజాడుతున్నావో, ఏ విషయం గురించి అయితే నలిగిపోతున్నావో, ఎవరిని గురించి అయితే చింతిస్తున్నావో, అసలు ఏమి ఆలోచిస్తున్నావో నాకైతే తెలియదు. కానీ ఈ ఉదయకాల సమయమందు మన ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభువారు మనతో మాట్లాడుచున్న మాటలు, నీతో మాట్లాడుచున్న మాటలు ఏమిటంటే, నువ్వు ఏ పరిస్థితిలో ఉన్నప్పటికీ నీ ముందర నేనున్నానని నీవు మర్చిపోవద్దు. నేను సమస్తాన్ని నా కన్నులతో చూచుచున్నాను, సమయానుకూలంగా నిన్ను ఉన్నతమైన స్థితిలోనికి నేను నడిపిస్తాను, నిన్ను లేవనెత్తుతాను. ఈరోజు శ్రమ ఈరోజులా ఉండదు, ఈరోజు నింద ఈరోజులా ఉండదు, ఈరోజు జరిగిన అవమానం ఈరోజులా ఉండదు. ఒకనొక సమయంలో అనేక మంది ఎదుటి నిన్ను నా సాక్షిగా నిలబెట్టుకోబోతున్నాను అని దేవుడు మాట్లాడుతున్నాడండి. నీ ముందర నడిచేవాడు యెహోవా, ఆయన నీకు తోడయ్యుండును. మరి మన ముందర నడుస్తూ మనకి ధైర్యాన్ని ఇస్తూ ప్రతికూల పరిస్థితులన్నింటినీ అనుకూలపరుస్తూ మన ప్రాణములకు నెమ్మదినిస్తూ ఓదార్పునిస్తూ సమాధానాన్ని ఇస్తూ మనకు తోడుగా ఉన్నాడని యేసయ్య ఈరోజు మనకి సెలవిస్తున్నాడు. మరి మనకు కలిగిన భయములన్నిటిలో నుంచి, వేదనలన్నిటిలో నుంచి, శ్రమలన్నిటిలో నుంచి, దుఃఖాలన్నిటిలో నుంచి ఆయన మనల్ని విడిపించడానికి సమర్థుడు. కనుకనే ఈ వాగ్దానం మనకి ఇస్తున్నాడండి. మరి వాక్యము విన్న వెంటనే మనం విడిచిపెట్టకుండా మన జీవితంలో నెమరు వేసుకుంటే ఈ వాగ్దానం మన పక్షముగా నెరవేర్చబడుతుంది, దేవుడు మాట ఇచ్చి దాన్ని తప్పనివాడు అని మనము ఆలోచిస్తే మరి ఆశ్చర్యకరంగా దేవుని మేలును మనము పొందుకుంటాము. ఆయన నిన్ను విడువడు, నిన్ను నడబాయడు. నీవు ఏ స్థితిలో ఉన్నప్పటికీ నేను నిన్ను విడువను, నేను నిన్ను ఎడబాయను, నీ దుఃఖస్థితిలో నేను నిన్ను విడిచిపెట్టను, నీ లేమి స్థితిలో నేను నిన్ను విడిచిపెట్టను. ఏదైతే నీ దగ్గర లేదని, ఎవరైతే నిన్ను దూషిస్తున్నారని, నిందిస్తున్నారని, నిన్ను తక్కువగా చూస్తున్నారని, నీ పరిస్థితి ఇప్పుడు బాగోలేదని నువ్వు చింతించుకో, ఆవేదన చెందకు. నేను నీ ముందర ఉన్నాను, నేను నీకు తోడుగా ఉన్నాను, నేను నిన్ను విడువను, నేను నిన్ను ఎడబాయను అని ఉదయకాల సమయమందు దేవుడు మనతో మాట్లాడుతున్నాడండి. మనల్ని విడువని దేవుడు, మనల్ని ఎడబాయని దేవుడు మన పక్షముగా ఉన్నాడు, మనకు తోడుగా ఉన్నాడు. మనల్ని ఆయన చిత్తానుసారంగా నడిపించటానికి ఆయన సిద్ధముగా ఉన్నాడు. ఆయన ముందు వెళ్తున్నాడు, ఆయన వెనకాల మనం వెళ్దాం, ఆయన కృపను పొందుకుందాం, ఆయన చిత్తానుసారంగా నడిచి బలా మంచి దాసుడా, మంచి దాసురాల అనే వాగ్దానాన్ని పొందుకుందాం. ఆ రీతిగా మనం జీవించినప్పుడు దేవుడు మన పక్షముగా ఆనందిస్తాడండి.
తగ్గింపుతో, ఓర్పుతో, విధేయతతో, వినయంతో, మరి కార్యాభివృద్ధి కొరకు, ఆత్మీయ స్థితి ఎదుగుదల కొరకు మనము కనిపెట్టినప్పుడు దేవుడు ఆశ్చర్యకరంగా మన పక్షముగా కార్యం చేస్తారు. మరి విడువని దేవుడు, ఎడబాయిని దేవుడు మన పక్షన ఉన్నాడని నమ్మి విశ్వసించి ఆయన వెంబడి నడుచుకుందాం. అటువంటి కృప మనందరికీ దేవుడు అనుగ్రహించునుగాక. ఆమేన్. ప్రార్థన. దయగలిగిన తండ్రి, ప్రేమ కలిగిన రాజువైన యేసయ్య, మీ ఘనమైన నామానికి స్తోత్రాలు ప్రభువా. ఈ ఉదయకాల సమయమందు తండ్రి, నీ వాక్కు చేత నాతో, మీ బిడ్డలందరితో మీరు సూటిగా తేటగా మాట్లాడినందుకు మీకు వందనాలు. కృప చూపుతున్నావు, దయ చూపుతున్నావు అయ్యా. ప్రతి విషయంలోనూ మీరే తోడుగా ఉండి నడిపిస్తున్నారు. మా ప్రాణములకు నెమ్మది కలుగు చేస్తున్నారయ్యా. మీకే వందనములు తండ్రి. నాయన, ఈ దినమంతట్లో ప్రభువా, నాయన మా పని పాటల, ఉద్యోగాల, వ్యాపారాల, ప్రయాణాల ప్రతి విషయంలోనూ మీరే తోడుగా ఉండండి. ప్రాముఖ్యంగా ప్రభువా, విత్తబడిన వాక్యం మా హృదయంలో ఫలించుటకు సహాయాన్ని దయచేయండి. నాయన, ఈ వాక్యం మేము నెమరు వేసుకుంటూ ప్రభువా, మీరు మా పక్షముగా ఉన్నారని విశ్వసిస్తూ అయ్యా మీ కృపలో వర్ధిల్లుటకు సహాయాన్ని దయచేయమని ప్రార్థిస్తున్నామయ్యా. మీరు మాకు తోడుగా ఉన్నారు, మాలో ఉన్నారు, మాతో ఉన్నారు అయ్యా, మాకు ముందుగా ఉన్నారయ్యా తండ్రి. మీకు వందనాలయ్యా. మీరే మమ్మలను బలపరచండి, మీ వాక్యమందు స్థిరపరచమని యేసుక్రీస్తు వారి పేరట అడుగుచున్నాం మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్.